ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇటీవల కాలంలో ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వెళ్ళొచ్చేదాకా కూడా ఎవరికీ తెలియదు ఢిల్లీ వెళ్ళినప్పుడు మాత్రమే మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు ముందు నుంచి ఎటువంటి ప్రచారం ఉండదు సైలెంట్గా చేయాల్సిందంట చేసుకుంటూ వెళ్ళిపోతారు అయితే వచ్చిన తర్వాత కూడా అధికారికంగా ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఏం జరిగింది అనే దాని మీద కూడా ఎటువంటి క్లారిటీ లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్కి సంబంధించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి చర్చనీయాంశం అవుతున్న అంశం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా అంశాల విషయంలో కేంద్ర పెద్దలతో చర్చించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా కాకుండా సతీ సమేతంగా వెళ్ళబోతున్నారు ఢిల్లీకి అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ కొత్త అంశం తెర మీదకి వచ్చింది అసలు కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్ళడం వెనక ఆంతర్యం ఏంటి నిజంగా అలా వెళ్ళే అవకాశం ఉందా లేదా ఇది కేవలం ఒక స్పెక్యులేషన్ వార్తగానే చూడాలా అనేది ఎందుకంటే మొన్న మధ్య ఒక గతంలో ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకున్నా లేదంటే మొన్న తాజాగా ఉండవీల అరుణ్ కుమార్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకున్నా కేంద్రం మీద ఖచ్చితంగా పోరాటం చేయాలి కేంద్రం మీద పోరాటం చేసినంత మాత్రమే మీ కేసులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కేసులు ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు కేసులు ఉన్నా సరే ఇమీడియట్గా ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం అనేది సాధ్యం కాదు ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగినా మీరు చెప్పిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు అనేది మొన్న చాలా క్లియర్గా స్పష్టంగా ఒండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన మాట అంతకుముందు జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా వైఎస్ భారతి గారు సీఎం అయ్యే అవకాశం ఉంది అంటూ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు మరి ఆయన ఏ ఉద్దేశపూర్వకంగా చేశారు ఏంటి అనేది ఆయనకే తెలియలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సతీ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటున్నారు నిజంగా ఆ తరహా అపాయింట్మెంట్ కోరారా లేదా అనేది ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది గత కొద్ది గంటలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సతీ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి అపాయింట్మెంట్ కోరారు అనేది ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ అంశం కానివ్వండి ఇతర అంశాలు కానివ్వండి లేదంటే తాజాగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుకు రాసిన లేఖ నేపథ్యంలో తాజాగా ఈరోజు కూడా దానికి సంబంధించి బెంచ్ ముందుకు వచ్చింది ఆ లేఖ కాకపోతే విచ దాని మీద ఒక పిటిషన్ వచ్చింది దానికి సంబంధించి విచారణ అయితే జరగలేదు ఖచ్చితంగా మళ్ళీ వేరే ధర్మాసనానికి గనక దాన్ని షిఫ్ట్ చేస్తే విచారణ జరిగే అవకాశం ఉంది అనేది కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే ప్రచారం ఎంతవరకు వాస్తవం ఒకవేళ అదే జరిగితే ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది చాలా ఆసక్తికరమైన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి